भरत माता की जय श्री राम जय श्री राम। जिलाध्यक्ष बक्कन नरसिंहारेड्डी गारु मंडल अध्यक्ष वेंकटय्य गारु मन कंटेस्टेड एमएलए टोकला श्रीनिवास रेड्डी गारु मन असेंबली कन्वीनर बीजेपी पार्टी मल्लेश यादव गारु पेदल अंजल कुमार गौड् गारु वाई श्रीधर गारु जिला जनरल सेक्रेटरी अटे नायकुलंदरिकी मुख्यंगा मा बूथ अध्यक्षुलु राघवेंदर रामरेड्डी शिवशंकर गोपाल कानी इकड़ुन्न पेद्दलंदरिकी ग्राम पेद्दलु पेद्दलु ग्राम सर्पंच अनंत रेड्डी गारु माजी सर्पंच तर्वात इकड़ महिलालु युवकुलकु अंदरिकी नमस्कारं। अडिदिक्कु దేశాన్ని కాపాడుతున్నాడు పాకిస్తాన్ చైనా యుద్ధాలు చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఇడివికు బియ్యం ఇచ్చి పెద్దలను ఆదుకుంటున్నాడు అటు ధర్మాన్ని రక్షిస్తున్నాడు యుగ పురుషుడు ఇప్పటి వరకు ఇటువంటి ఆయన మన దేశంలో ఏలలేదు ఒక ప్రైమ్ మినిస్టర్ కాలేదు పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు సూర్య నమస్కారం పెట్టి పూజ చేసి పని మొదలు పెడతాడు అందరినీ కలుస్తాడు ఫైళ్ళ మీద సత్కం పెడతాడు మళ్ళీ రాత్రి 12 గంటలకు వండుకొని 4 గంటలకు లేస్తాడు ఎవరి కొరకైనా పనిచేసే తెలుగు ఇన్ని గంటలు ఆయన కుటుంబం కొరకు కాదు ఆయనకు సంతానం లేదు ఆయనకు ఆస్తులు అవసరం లేదు పనిచేసే దేశాల కొరకు ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినారు ఇచ్చేటన్న ఆయననే ఇంతో అంతో మన గ్రామం వచ్చిందంటే ఆయన వాళ్ళనే ఇంతకు ముందు వాళ్ళు చెప్పుకున్నాన్ని నేనే ఇచ్చిన అని చెప్పుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు ఆ బియ్యం ఎవరిచ్చిందో అంటే మోడీ అని పెద్ద మనుషులకు కూడా తెలుసు యువతలకు తెలుసు బియ్యమే కాక ఇక్కడ రోడ్లైనా లేకుంటే మద్దతు ఇచ్చిన రైతులకు లేకుంటే 2700 యూరియా బస్తా 270 రూపాయలకి ఇచ్చిన అది మోడీ గారే ఆఖరికి లైట్ బుగ్గలే కాక రైతు వేదికలే కాక స్మశాన వాటికి కూడా ఆఖరికి మోడీ గారే ఇచ్చారు గొప్ప వ్యక్తి కానీ ఇచ్చినప్పుడు ఏం అడగలేదు నేను బియ్యం ఇస్తున్నాను ఓట్లు అడగలేదు ఎవరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు మా మోడీ బియ్యం ఇస్తున్నాను మా కోట అని అడిగలేదు మేము దేశం కొరకు దేశాన్ని కాపాడతాము పేదలను ఆదుకుంటాము మీ అందరికీ బ్యాంక్ లోన్ అవసరం ఉంటే ఇస్తాము అని మేము ఓట్లు అడుగుతున్నాం మేము ఇది ఇచ్చినాము మేము అడగలేదు బియ్యం ఇయ్యమని అడగలేదు కానీ పేదల బాధ తెలుసైనకు అదే కాక మేము అడగలేదు బాత్రూమ్ కట్టియాలని ప్రతి ఒక్కరికి బాత్రూమ్ కట్టించారు మోడీ రాకముందు 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అది సోకే రాలేదు ఎందుకంటే పేద కుటుంబం పెరిగిండు మన గౌరవాన్ని కాపాడిండు మన సమాజాన్ని మార్చిండు అదే కాక ఆయన ఏమిచ్చినా కూడా మొట్టమొదలు ఆయన సిద్ధాంతమేమో జాతీయవాదం అంటే భారతదేశం ఫస్ట్ భారతీయులు ఫస్ట్ ఎవరికీ లొంగలేరు విదేశాలకు లొంగలేరు అటు ఇదేమో ఆయన విధానమేమో అంతోయ అంతోదయ అంటే కిందోళ్ళ దీనికి లేస్తేనే మొత్తం దేశం లేస్తుంది ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ విధానం ఏంటంటే మీదున్నైన లేస్తే ధనవంతులకు వేలాది కోట్లు అప్పులు ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతారు ఫ్యాక్టరీల ఉపాధి కలుపుతుంది వాళ్ళకి జీతాలు కిందోళ్ళకు వస్తాయి అయితే మీదోళ్ళని లేస్తే కిందోళ్ళు కూడా లేస్తారని వాళ్ళ సిద్ధాంతం ఉండే 60 ఏళ్ళు కానీ ఈయనది ఉల్టా సిద్ధాంతం మనం కిందోళ్ళని లేస్తే మొత్తం దేశం లేస్తుంది అంటే ఉదాహరణంగా ఓ పెద్ద మనిషికి ఓ ధనవంతుడికి ఓ తులం బంగారం సేవ్ చేసుకుంటాడు తింటా తిన్నాడు పెట్టుకుంటాడు 50 తులాలైన దగ్గర ఉన్నాయి 51 తులం అని పెట్టుకుంటాడు పేదోళ్ళకి ఓ తులం బంగారం సేవ్ చేస్తారు అమ్ముకుంటారు మంచి తిండి పెడతారు పిల్లలకు మంచి బట్టలు కొనిస్తారు కొనిస్తే ఏమైతుంది బట్టలు దుకాణమైనా ఆయనకు లాభం అవుతుంది బట్టలు కుట్టేది ఆయనకు లాభం అవుతుంది ఆ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బట్ట నేత ఫ్యాక్టరీ మిల్లు వాటికి లాభం అవుతుంది ఆఖరికి ఆ పత్తి వారికి ఇచ్చిన రైతు కూడా లాభం అవుతుంది అంటే కిందోళ్ళని మీదికి లేస్తే ఆ దుకాణదారు ఆ బట్టలు కొట్టే ఫ్యాక్టరీ ఆ బట్టలు తయారే ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా లేస్తుంది అందుకే ఈయన ఉల్టా కింది అందుకే ఎప్పుడు లేనట్టు మీదోళ్ళకి కాదు లోన్ కిందోళ్ళకి ఇస్తుండ్రు ముద్రా లోన్స్ అయినా ఎన్నో లోన్స్ ఇక్కడ ఇచ్చిండ్రు మొన్ననే కిషన్ రెడ్డి గారితో ఇక్కడ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ పెట్టిన
అట్లా చెప్పిండ్రు పేదోళ్ళకి ఏమైనా లోన్ కావాలన్నానా రెండు కుట్టు మిషన్ పెట్టుకొని లోన్ కావాలంటే మా దగ్గర రాని కానీ మా దగ్గర రాని అవసరం లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఏముండే బ్యాంక్ లో లోన్ కావాలంటే ఎమ్మెల్యేదికో ఎంపీదికో లేకుంటే మంత్రిదికో అవ్వాలి ఇప్పుడు అవసరం లేదు మీరు బ్యాంక్ మేనేజర్ ఫోన్రి ఇస్తాడు ఇవ్వకుంటే అప్పుడు ఇది ఎవరన్నా వాళ్ళే బ్యాంకే ఇవరికి వచ్చి ఇచ్చిండ్రు అక్కడనేమో మన ఇంట వాడాలి ఎమ్మెల్యే ఇంట వాడాలి అది ब्यूटी पार्लर बिजनेस मेम अस्त नाश बैंक दिवाले दीस बैंक कांग्रेस प्रभुत्व लाभ अंड लाभ एवर की लोन कि अंतोदय మీకెవ్వరకన్నా కావాలంటే మేము ఉంటాం ఇప్పిస్తాం మనం అంటురము దేశానికొరకు పోటీ నేను తప్పనిసరి గెలుస్తున్నాం ఇదైతే వాస్తవం దేశవ్యాప్తంగా వాళ్ళు నిర్ణయం తీసుకుండ్రు వచ్చే ఎన్నికలు ఏదో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళది కాదు కేసీఆర్ కేటీఆర్ ఎలక్షన్స్ కాదు వచ్చే ఎలక్షన్స్ మోడీ మీరు ఎవరిని అడగన్నది కాంగ్రెస్ వాళ్ళని అడగండి ఎవరున్నా వచ్చే ప్రధానమంత్రి అంటే మోడీ అంటారు మీరు టీఆర్ఎస్ వాళ్ళని అడగండి వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే మోడీ అంటారు ఒక్కరైతే అడగనుకుంటే వాళ్ళతో చర్చ తీసుకోండి ఉరికిపోతారు వాళ్ళు దేశం నిర్ణయం తీసుకుంది సంతోషం నాకు అనిపిస్తుంది మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు మోడీయే ప్రధానమంత్రి అని మోడీ నాకు టికెట్ ఇచ్చిండు గెలుస్తున్నాం అవతల ఏమంటారు అవతలైన ఏదో మక్కల దొంగ గుడ్ల దొంగ ఏదేదో అంటారు హనుమంతుల గుడి పలగొట్టి రియల్ ఎస్టేట్ గా అమ్ముకుంటున్నాడు ఆయన వచ్చి మన ముంగట ఓట్లు అడుగుతాడు అడగలేడు అందుకే ఆయన ప్రెస్ వాళ్ళ ముంగట అంటుండు నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు నేను ఆ జేబులా నాకు 2 లక్షల కిరస్తాన్ ఓట్లున్నాయి అవి నాకు పడితే నేను గెలుస్తాను అంటే మన హిందువుల ఓట్లు కాదా అది కుల మత రాజకీయాలు చేయదు చేయం మనం భారతీయులందరూ ఒక్కటే మైనార్టీస్ కూడా ఇప్పుడు మనకి ఏడ మొదలు పెట్టింది ఎట్లయితే ఈ ఉత్తరప్రదేశ్ లో ఇస్తుండ్రో ఇక్కడ కూడా ఏడ మొదలు పెట్టిండ్రు అందుకే దేశానికి పనిచేసిన ఆయన కోటేయండి ఒకటే ఏంటంటే ఆయన గుర్తు కొంతమందికి తెలియదు మీ అందరు తెలుసు మీ అందరు తెలుసు మొన్న ఓటు కూడా వేసిండ్రు కానీ కొంతమందికి తెలియదు మోడీ అంటే ప్రతి ఒక్కరు తెలుసు కానీ మోడీ గుర్తు పూ గుర్తు అని తెలియదు పూ గుర్తు మోడీ అని తెలియదు మీకు అంతే చెప్పండి ఎవరికైనా చెప్పేది ఉంటే మోడీ గుర్తు పూ గుర్తు మీరు ఓటు కూడా అడగని అవసరం లేదు వాళ్ళే ఇస్తారు నిన్న కాంగ్రెస్ కేసులో వేస్తారు నిన్న టీఆర్ఎస్ కేసులో మోడీ కేసులు మీరు మోడీ గుర్తు పూ గుర్తు ఒక్కసారి మా చేయిదే పాలే తప్పమ్మా అది చెంపదెబ్బ గుర్తు 5 చెంపదెబ్బలు కొట్టిండ్రు తను చెప్పిండ్రు 2500 ఇస్తే గిట్లన్నాను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తే గిట్లను 2 లక్షల రుణమాఫీ ఉంటే గిట్లను ఎందుకంటే అవి చెంపదెబ్బల గుర్తు చేయండి మంచి కమలం పువ్వు గుర్తు చేయండి ఇట్లా పెట్టి తిప్పండి కొంచెం లేపండి